నచ్చి వెంట వాలగా గుండెలో ఉయ్యాల లూగినట్టుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ కైన్మాస్టర్లో న్యూ స్టైల్ ఎడిటింగ్ అయితే తెలుసును. ముందు ప్రీవ్యూ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ ప్లేస్లో మీరు బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఫ్రెండ్స్ మీ ఫొటోస్ పెట్టుకుని ఒక సాంగ్ అయితే మార్చుకుంటే సరిపోతుంది. గర్ల్స్ది తయారు చేసామని చెప్పి వీడియో అయితే స్కిప్ చేసి చూడకండి ఫ్రెండ్స్. బాయ్స్ ఫొటోస్ కూడా పెట్టుకుని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చెప్పిన ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కైన్మాస్టర్లో కొంచెం క్రియేట్ న్యూ పెన్ క్లిక్ ఇచ్చి 16:9 రేస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పెన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఇమేజెస్లోకి వెళ్ళి బ్రాక్స్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని దీని లేయర్ పైన క్లిక్ ఇచ్చి 26 సెకండ్స్ అయితే తీసుకోండి. 26 సెకండ్స్ తీసుకున్న తర్వాత రైట్ మ్యాప్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ ఫ్రెండ్గా వచ్చి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కొంచెం మీకు క్రోమకి ఆప్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్రోమకిని ఎనేబుల్ చేయండి. ఇక్కడ కీ కలర్లోకి వెళ్ళి గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ మ్యాప్ పైన క్లిక్ అవ్వండి. ఇప్పుడు మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే ఎనేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎనేబుల్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్కి అయితే వచ్చి మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని విధంగా పెద్ద చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద చేసుకుని ఈ విధంగా కిందకైతే అడ్జస్ట్ చేసుకుని 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెంటర్ బ్యాక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే జిప్ క్లోజ్ అవ్వే దాకా ఉందో ఫ్రెండ్స్ అక్కడ దాకా అయితే దీని లేయర్ని అయితే జరపండి. ఈ విధంగా ఇక్కడికైతే క్లోజ్ అవ్వింది, అక్కడికి నేను లేయర్ని అయితే పెట్టాను. మళ్ళీ రెడ్ మార్క్ని అక్కడే ఉంచి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా పెద్ద చేసుకుని 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెంటర్ బ్యాక్ అయితే చేయండి. బ్యాక్ చేసిన తర్వాత దీని లేయర్ని కూడా ఈ విధంగా మళ్ళీ జిప్ క్లోజ్ అయ్యేదాకా అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంచిన తర్వాత మళ్ళీ రెడ్ మార్క్ని అక్కడే ఉంచి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకుని దీని లేయర్ని దీని ముందైతే పెద్ద చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద చేసుకుని 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెంటర్ బ్యాక్ అయితే చేయండి. సెంటర్ బ్యాక్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా అయితే కొంచెం కిందకైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. కిందకి పెట్టుకున్న తర్వాత ఎక్కడికైతే క్లోజ్ అవుతుందో అక్కడ దాకా అయితే దీని లేయర్ని అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా పెద్ద చేసుకుని ఈ విధంగా కిందకైతే పెట్టుకుని 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెంటర్ బ్యాక్ అయితే చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ను కూడా ఈ విధంగా అయితే ఎప్పుడైతే జిప్ క్లోజ్ అవుతుందో అక్కడ దాకా అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంచిన తర్వాత మళ్ళీ రెడ్ మార్క్ అక్కడే ఉంచి లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ మీరు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుని దీని విధంగా పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకుని దీని విధంగా కింద చేసుకుని 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెంటర్ బ్యాక్ అయితే చేయండి. సెంటర్ బ్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత రైట్ మ్యాప్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ ఫ్రంట్ ఇప్పుడు లేయర్స్ పైన క్లిక్ ఇచ్చి మీడియా పైన క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఎఫర్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ కనబడుద్ది, దాంట్లోకి వెళ్ళి అక్కడ స్క్రీన్ పైన అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ మ్యాప్ పైన క్లిక్ అవ్వండి. మళ్ళీ ఎఫెక్ట్ వీడియో పైన సెలెక్ట్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి సెండ్ బ్యాక్అప్ అయితే చేయండి. బ్యాకప్ చేసిన తర్వాత వీడియో అయితే మీకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అక్కడ టాప్ ఎక్స్పర్ట్ సింబల్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ పైన అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు వీడియో గ్యాలరీకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.